తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ వ్యూహాలు మారుస్తున్నారా? అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నారా? రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో క్రాస్ ఓటింగ్ జరుగుతోందని ఆయన భావిస్తున్నారా? దాంతో నష్టపోతున్నామని గ్రహించిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుతున్నారా? అసలు ఆయన స్ట్రాటజీకి సంబంధించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అలా ఒకేసారి రెండు ఎన్నికలు జరుగుతుండడంతో ప్రతి ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, ఈసారి ఎలాగైనా లోక్సభ స్థానాల్లో అత్యధికం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు. ఎక్కువ లోక్సభ సభ్యులుండడం వల్ల జాతీయ స్థాయి రాజకీయాల్లో గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వంలో ప్రాధాన్యత కూడా దక్కే అవకాశం ఉందని చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు. రాష్ట్రంలో జమిలి ఎన్నికల వల్ల క్రాస్ ఓటింగ్ జరుగుతోందని, ఒక ఓటు అసెంబ్లీకి వేశాం కదా మరో ఓటు వేరే పార్టీకి లోక్సభకు వేద్దాంలే అనే ప్రజల ఆలోచన విధానం వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతోందన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నారట. ఆ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, సామాజిక వర్గ పరంగా అభ్యర్థుల ఎంపిక ఉంటే విజయావకాశాలు ఎలా ఉంటాయి, పార్టీ గెలవాలంటే అక్కడ తీసుకోవాల్సిన చర్యలేంటి, క్రాస్ ఓటింగ్ జరగకుండా రెండు ఓట్లు టీడీపీకే పడేలా చేయాలంటే అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి సామాజిక తూకం పాటించాలి తదితర అంశాలపై ఆయన సర్వేలు కూడా చేయించుకున్నారట. ఆ సర్వే ఫలితాల ఆధారంగా ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండబోతోందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీకి కంచుకోటలుగా ఉన్నవి టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగేవి, వైసీపీకి కంచుకోటలుగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను గుర్తించి వాటిని విడివిడిగా విభజించి వ్యూహాలు రూపొందిస్తున్నారట. జాతీయ స్థాయిలో ఈసారి ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలున్న వారికి ఎంత ప్రాధాన్యం దక్కబోతోందనేది ప్రస్తుత జాతీయ రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సాధ్యమైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకునేలా వ్యూహరచన చేస్తున్నారట. మరి బాబు స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.